ఉన్నారు ఎవరు ఎదిరించి పోరాటం చేశారు అని చెప్పి మీకు నేను మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. ఏ ఆత్మ గౌరవం కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని విడదీయాలనుకున్నామో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు ఆత్మ గౌరవం తగ్గింది, మా తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ యువకులకు, తెలంగాణ అధికారులకు, తెలంగాణ రాజకీయ నాయకులకు అని భావించి ఉద్యమాన్ని నిర్మాణం చేశామో, ఉద్యమం నిర్మాణం జరిగిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఆ ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులకు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను సకల జనుల సమ్మెలో వాడుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో సమ్మె చేశామో, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జీతాన్ని ఆపేసి భారత రాష్ట్రపతి గారిని, భారత ప్రధానమంత్రి గారిని వారి నాయకత్వంలో మమ్మల్ని కేసీఆర్ గారు తీసుకెళ్లారు. అలాంటి ఉద్యమకారులను, అలాంటి ప్రభుత్వ ఉద్యోగులను ఈరోజు పూర్తిగా పక్కన పెట్టి ఒక్కనాడు జెండా పట్టనటువంటి మిత్రులను, ఒక్కనాడు పోలీస్ స్టేషన్కు ధర్నాకు రానటువంటి మిత్రులను, అతి తెలివిపరులు ఉద్యమకారుల కన్నా తెలివిపరులు అన్న ఉద్దేశంతో వారిని పార్టీలకు తీసుకొని అగ్రతాంబూలం ఇచ్చి వారి ముందు ఉద్యమకారులను అవమానపరచడం న్యాయమా అని చెప్పి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను మా సంఘ నాయకులను కోరుతా ఉన్నాను. మిత్రులారా, కడుపులో ముద్ద అన్నం లేకపోయినా కళాకారులు పాటలు పాడి తెలంగాణకు గజ్జగట్టి పాటలు పాడినటువంటి సందర్భం, కడుపులో నుంచి రక్తం వస్తూ ఉంటే కూడా తెలంగాణ గురించి, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ కల్చర్ను ప్రజలకు వినిపించి మనకు జరిగిన బాధను పాటల ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కళాకారులంతా ఈరోజు ఎక్కడ? ఆ ఉద్యమకారులు ఎక్కడ? ఆనాడు తన్నులు తిన్నటువంటి పాత్రికేయులు స్కూటర్లు తగలబెట్టి ఉస్మానియా యూనివర్సిటీలో తరిమి తరిమి కొట్టి దెబ్బలు తిన్నటువంటి పాత్రికేయులు ఎక్కడ? వారి భవిష్యత్ ఏంటి? ఇవన్నీ కూడా విస్మరించి ఈరోజు ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారికి మీరు పెద్దపీట వేసి మమ్మల్ని అవమానపరచడం న్యాయమా? అయితే మిత్రులారా, ఒక విషయం నేనైతే స్పష్టంగా మీతో తెలియజేస్తా ఉన్నాను. ఉద్రేకం ఉంది కాబట్టి ఉద్యమం చేశామేమో, మాకు తెలివి లేకపోవచ్చు, మాకు పరిపాలన చేతగాకపోవచ్చు. ఇదే మాట ఆంధ్రులు కూడా అన్నారు మిత్రులారా, మీకు పరిపాలన చేతగాలు, రాష్ట్రం చీకటైపోద్దని వారు కూడా అన్నారు. మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మాకు తెలివి లేదనుకున్నాడో, మరి ఏమనుకున్నాడో, అంతకుముందు పరిపాలనలో భాగస్థులైనటువంటి నాయకులను పార్టీలో చేర్చుకుని వారికి బాధ్యత అప్పచెప్పాడు. మేము అభ్యంతరం ఏం చెప్పలే, కానీ మా ఆత్మగౌరవం కనీసం నియోజకవర్గంలో జంపు చేసి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు కనీసం నియోజకవర్గంలో కూడా మాకు ఆహ్వానం లేకుండా, మమ్మల్ని పిలవకుండా మమ్మల్ని అవమానపరచడం న్యాయమా? నా గ్రామంలో నా ఇంటి పక్కన టీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుంటే కూడా నన్ను దానికి ఆహ్వానించకపోవడం సమంజసమా? ఇంత హ్యూమిలేషన్కు మమ్మల్ని ఎందుకు గురి చేశారు? మేమేం తప్పు చేశాం? మీరు ఇచ్చిన పదవిని ఏమన్నా మిస్యూజ్ చేశామా, లేకపోతే పార్టీని అడ్డం పెట్టుకొని ఏమన్నా చేశామా? దయచేసి ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. కొంతమంది మిత్రులు చెప్పారు, అన్నా నీకు ముఖ్యమంత్రి కన్నా పెద్ద పదవి ఇచ్చాడు, ఇంకేం కావాలి అన్నారు. వాస్తవమే, నేను వారికి అభినందన తల ఉంచి దండం పెడతాను. తండ్రి లాంటి వారు కేసీఆర్ నాకు పదవి ఇచ్చాడు, కానీ నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ, నా పార్టీ నాయకులను కూడా ఒక మాట అడుగుతున్నాను. నిన్న ఏమన్నా చౌరస్తాకెళ్ళి ఎత్తుకొచ్చి నాకు పార్టీ ఇచ్చారా? ఎన్నడూ నేను జెండా పట్టలేదా? ఎన్నడు ఉద్యమం చేయలేదా? నా పైన 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది, మీకు అందరికీ తెలుసు. ఆమె సర్ఫర్ కపన్ బాన్కే నిక్లియన్ తెలంగాణ రాష్ట్రకెళ్ళి పొరపాటున గోళీలు కొట్టి ఎవడన్నా చనిపోతే, ఇంకెవరన్నా చంపితే మా ముఖం మీద పట్ట కట్టడానికి ఎవడు ఉండడేమో అని ఎత్తి మీద జెండా కట్టుకొని ఉద్యమానికి బయలుదేరాం. అలాంటి మమ్మల్ని పక్కన పెట్టి ఈరోజు హ్యూమిలేషన్ గురి చేశారు. పోని గురి చేస్తే గురి చేశారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు పరిస్థితి, ఎన్నికలు వచ్చినప్పుడు కానీ ముందు కానీ మేము అడిగేది ఒకటే. నేను మొదటి నుంచి మాట్లాడుగుతున్నాను, నేను చాలా రోజులు అడుగుతున్నాను. అప్పుడు నేను చైర్మన్ కాబట్టి విషయం బయటికి రాలేదు. ఈరోజు మీతో ఓపెన్గా షేర్ చేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ సంస్కృతిని ఎందుకు ఇబ్బందుల పాల్చేస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఏ పార్టీకి మీరు మద్దతు ఇస్తున్నారో ఒక్కసారి పునరాలోచించుకోవాల్సిగా కోరుతా ఉన్నాను నేను.
మీరు కానీ నేను కానీ పార్టీలో ఎవరమైనా ఉండొచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు అంటాం, 10 సంవత్సరాలు అంటాం, 15 సంవత్సరాలు ఉంటాం. ఆ తర్వాత మనం ఇంకో పార్టీ వస్తుంది, ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు. కానీ మనం అధికారంలో ఉన్నట్టు ఇచ్చినటువంటి సపోర్ట్ వల్ల అవతల పార్టీ దాన్ని అవకాశంగా తీసుకొని ఏ సంస్కృతిని నాశనం చేస్తుంది.